అప్పుడు అట్లాంటప్పుడు అమ్మాయిని ఎవరు ఎందుకు అబార్షన్ చేసుకుంటారు? రీసెంట్గా మా పెద్దమ్మ డెత్ అయింది, ఆయన ముగ్గురు అమ్మాయిలు ఒక కూతురు, కానీ లాస్ట్ వరకు చాటుమాటుగా సాగిపోతూనే ఉన్నాయి. పాథోలాజికల్ లాబొరేటరీ వల్ల, ధనదాహం వల్ల ఈ లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చాటుమాటుగా సాగిపోతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలో ఆడ పుట్టబోయే బిడ్డ ఆడ అని తెలియగానే వెంటనే కుంటిలోని బిడ్డను కుంటిలోనే చెరిమి వేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. ఈ దురాచారాన్ని రూపుమాపకపోతే రానున్న రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. భగవంతుడు మనకు స్త్రీ పురుషుల సమానత్వం గురించి వారు సృష్టి చేయడం జరిగింది. అయితే స్త్రీలింగ నిష్పత్తిని ఎందుకో సమాజం స్త్రీలంటేనే చిన్నచూపు చూడడం జరిగింది. ఇప్పటి వరకు వారు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తున్నా వివక్ష అనేది ఇంకా మారిపోకపోవడం శోచనీయం. ఈ విధానం మారాలంటే సమాజం శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఈ లింగ నిర్ధారణ పరీక్షలకి ఖండించాలి. ఎప్పుడు కూడా ఎక్కడ ఇలాంటి పరీక్షలను ప్రోత్సహించినా, ఈ పరీక్షలు చేసినా వారు శిక్షార్హులు అవుతారు. ఇది నేరం అనే విషయం కూడా అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనకి నేను ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన డిఎంహెచ్ఓ గారు శ్రీధర్ గారు మరియు డాక్టర్ మొదల్ అలాగే వయసు ఆడ శిశువుల పట్ల, బాలికల పట్ల, మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని, ముఖ్యంగా మన ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినప్పటికీ బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిర్భయ చట్టాలను మనం అక్కడక్కడ సమాజంలో చూస్తున్నాము. ఈ భ్రూణహత్య వాటిని నివారించాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి అంటే అది విద్యతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పురుష స్త్రీల నిష్పత్తి సమానంగా ఉన్నప్పుడు భ్రూణహత్యలను నివారించడం మనకు ఎంతైనా అవసరం. దానికోసం మనం అందరం కూడా మీకు దీని మీద అవగాహన కల్పించడానికి మనకి ఈరోజు గెస్ట్ వచ్చారు. సో వాళ్ళని కూడా నేను పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంటే పేరెంట్స్కి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళకి కట్నం ఇవ్వాలి, ఫస్ట్ డెలివరీ చేయించాలి, మళ్ళీ దానికి ఇంకా దాని తర్వాత ఇంకేదో ఊళ్ళు అని ఖర్చులు, ఇక్కడికి వచ్చినాక కానీ ఐమ్ కమింగ్ టు నో ద కస్టమ్స్. యాక్చువల్గా ఇదంతా ఇక్కడ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎన్ని ఫీమేల్ ఉన్నప్పుడు నువ్వు ఆడపిల్లని కనొద్దు అని ఎవరన్నా అంటారా? అంటే మీకు చేంజ్ మీ దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. మీరేదో టీవీలు చూడడం, సినిమా చూడడం, టైం పాస్ చేయడం, పేరెంట్స్ ఎవరిని పెళ్లి చేస్తే వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోవడం, తర్వాత అత్త మిమ్మల్ని ఆడియడం, భర్త ఆడించడం, ఆ పరిస్థితి వద్దు. మనం ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దే షుడ్ సమ్ వాల్యూ ఫర్ దట్. ఒక చేంజ్ అనేది ఒక పర్సన్ ఉండన్నా స్టార్ట్ అవ్వాలి. మీరు మీ పేరెంట్స్కి చెప్పండి, నేను మంచి అర్నింగ్ స్టేజ్కి వచ్చే వరకు మ్యారేజ్ చేసుకోను, మీరు నా కోసం కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఊరికే మాటల్లో చెప్పట్లేదు. ఐ బిలాంగ్స్ టు యర్ రాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ నేను ఎంత చెప్పినా వినలేదు. దే ఆర్ రెడీ టు పే ద డౌరీ. నాకు ఆ ఎంజిఎంలో ఆ బర్నింగ్ కేసెస్ అవన్నీ వచ్చేవి, నాకు ఎందుకు లోపల భయం బాగా పట్టుకుంది ఆ టైంలో. ముస్లిమ్స్లో అయితే అసలు డౌరీ పే చేయనక్కర్లేదు, దే విల్ పే బ్యాక్ టు ద ఫీమేల్ అని. జస్ట్ ఆ ఒక్క పాయింట్ మీద ఐ కన్వర్ట్, ఐ హ్యావ్ మ్యారీడ్ టు ఏ ముస్లిం. ఎంత చిన్న రీజన్ మీరు ఆలోచించండి. అంటే ఫస్ట్ థింగ్ మనం స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి. లేదు, నేను కట్నం నన్ను చేసుకునేవాడు, నేను కావాలని చేసుకోవాలి, పైసలు కావాలనుకునే వాళ్ళకి వద్దు. ఇప్పుడు వీళ్ళందరూ డయాగ్నోస్ చేయొద్దు, అబార్షన్ చేయొద్దు అంటున్నారు. నాకు లైవ్గా ఇప్పుడు 5 to 6 ఫీమేల్స్ తెలుసు. ఒక అమ్మాయి అయితే ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో పనిచేయడానికి వచ్చేసింది, ముగ్గురు అమ్మాయిలు పుట్టిందని చెప్పి అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ వదిలేసింది. వాళ్ళ ఖర్చులు భరించట్లేదు, కోర్టులో కేసు వేస్తే నేను జైలు కన్నా వెళ్తా కానీ ఒక రూపాయి కూడా అంటున్నాడు. వాట్ వీ హ్యావ్ టు డూ? నాకు తెలియదు, ఇప్పుడు మీరు అబార్షన్ చేయించుకోకండి అని చెప్పడం కరెక్టా, లేకపోతే ఆడవాళ్ళనే స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా మెంటల్గా స్ట్రాంగ్ తయారు చేయడం కరెక్టా అనేది ఇంకా నేను క్వశ్చన్ మార్క్లో ఉన్నా. నేను ఒకరినైతే లిటరల్గా కన్విన్స్ చేసిన, అమ్మాయి ఇది చాలా తప్పు, డోంట్ గో ఫర్ అబార్షన్,
మీకు ఏ రకంగా చూసినా, ఏ భేదాల పరంగానైనా, ఏ రిలీజియన్గా చూసుకున్నా కూడా నరహత్య అనేది చాలా పెద్ద పాపం అని చెప్పి నేను కన్విన్స్ చేసి డెలివరీ చేయించిన తర్వాత ఈరోజు వరకు వాళ్ళ హస్బెండ్ ఆమె మొహం చూడట్లేదు. నాకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. తర్వాత ఆమెని ఎవరన్నా ఇట్లాంటి సెల్స్ ఉన్నాయా, నీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా చూడు, యూ గో ఫర్ జాబ్ అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ వాళ్ళ పిల్లల్ని బ్రాటప్ చేసుకుంటుంది. నేను వాళ్ళ పిల్లలకి బుక్స్కి అది ఇది ఎప్పుడు తగ్గున్నా రారా తల్లి. ఇప్పుడు నేను కన్విన్స్ చేసి ఇదైనందుకు కాదు, నువ్వు ఒక పని చేయడానికి నిర్ణయించుకొని గట్టిగా నిలబడినందుకు ఐ విల్ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పి ఐఎమ్ డూయింగ్. ఇట్లాంటి కొన్ని కేసెస్ నాకు తెలుసు. సో హూమ్ టు అప్రోచ్, వాట్ టు డూ, అవన్నీ మీకు తెలిసి ఉండాలి. మీదో పిల్లలకు కుక్కలకు ఇచ్చినంత మన బండి పోతుంటే వాటం వస్తే బ్రేక్ వేస్తాం, మన పిల్లలకి ఆ వాల్యూ లేదా? ముందు మీరందరు మా తోటి కొడలకు ఇద్దరు అబ్బాయిలు, లేకపోతే మా ఆడబిడ్డకు కొడుకు పుట్టిండు, నాకు కొడుకు కావాలి. కొంత ఆడవాళ్ళల్లో కూడా ఉంది ఈ టెండెన్సీ అంతా మార్చుకొని మేము బాగా చదివి ఏం చేస్తాము, మా పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తాము. ఈ రెండు బాగా నిర్ణయించుకొని ఈరోజు మీరందరూ ఈ రెండు పాయింట్స్లలో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికి ఇదే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకుంటున్నాను. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. మేడం చూసినా మేడం గైనిక్ ఉన్నారు, వేరే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు చాలా అటెండ్ చేయాలి, తెలుసుకోవాలి, కొత్త కొత్త అంశాలు తెలుసుకోవాలి, ఇతరులను తెలియపరచాలి. ఈ గర్ల్స్ ర్యాంక్ గురించి చాలా పెద్ద టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా తక్కువ సమయం ఉంది, తక్కువ మంది గ్యాదరింగ్ ఇక్కడ ఉన్నది. ఇవాళ కమిషనరేట్ సార్ కూడా చెప్పాను కానీ ఇవాళ కమిషనరేట్ ప్రోగ్రామ్ ఉన్నందుకు, ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నందుకు, వాల్యుయేషన్ డ్యూటీస్ ఉన్నందుకు స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆపరేషన్ చేస్తున్నారు. దాదాపు పెద్ద పాయింట్ ఏంటంటే మనం ఏమనుకుంటాం, బిడ్డ సాధుకునే ప్రాబ్లం ఉంటుంది అనుకుంటాం, కానీ వృద్ధాప్య స్టేజ్ వెళ్ళిన తర్వాత ఏదైతే పేరెంట్స్ బిడ్డ వద్దనుకుంటారో, వీళ్ళు వృద్ధాప్య స్టేజ్ వెళ్ళిన తర్వాత బాధలు సాధుకునేది బిడ్డనే. అది ఎంత వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బిజీ అయిపోయినా, వాళ్ళ పిల్లలు ఎంత బిజీ అయినా, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటుంది, వాళ్ళ క్షేమ సమాచారం చూసుకుంటుంది. లాస్ట్లో చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఒకవేళ ఈ అంటే చనిపోయినా కూడా ఏడ్ చేయదు బిడ్డనే. గవర్నమెంట్ హాస్పిటల్ నైట్ డ్యూటీలో చూస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ నైట్ డ్యూటీలు ఏం చూస్తారంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ పేషెంట్ ఇక్కడ నుంచి కరీంనగర్ తీసుకెళ్ళాలి, ఇక్కడ కాదని చెప్తే మగ పిల్లలు ఏమవుతారంటే కొడుకులు ఏమంటారు, వే మేము ఫలాంతరికి ఫోన్ చేయించి ఇక్కడ పెడతామంటాం. కానీ బిడ్డలు ముందుగా చేసి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏదైనా స్కీమ్ ఉందా, ఏదైనా కాపాడే ప్రయత్నం ఉందా, ఇది సాగు బతుకులు ఉన్నా మేము తీసుకెళ్తామనే ముందు ఖర్చు బిడ్డలు. అంటే ఇంత బిడ్డ రాను కాలం మనకు అవసరం ఉందని అనుకున్నా ఈ సమాజం ఇప్పుడు కూడా బిడ్డని వెనుక చేస్తుందంటే చాలా దురదృష్టికరం. మనం దూరపు ఆలోచించుకుంటే పేరెంట్స్ అనేది ఫస్ట్ బిడ్డని చదువుకోవాలి, బట్ బిడ్డని కనాలి. బిడ్డ కంటేనే వాళ్ళకు రాని కాలంలో ఒకటి ఒక ట్రెజర్ లాంటిది, ఒక పెద్ద వాళ్ళకు ష్యూరిటీ లాగా, ఒక ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది లైఫ్ ఇన్సూరెన్స్ లాగానే ఒక బిడ్డ. ఫ్యూచర్లో మనకు మమ్మల్ని మంచికో చెడుకో చూసుకునేది, మన క్షేమ సమాచారం చూసుకునేది, మనకు ఏదైనా వైద్యం కోసమైనా దేనికైనా చూసుకునేది బిడ్డ అనుకొని ఆ దూరపు ఆలోచించుకొని ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే బిడ్డనే కనాలి. ఇంకోటి ఏంటంటే వైశ్య కమ్యూనిటీలో అసలు ఆడవాళ్ళు లేరు, పెళ్లి చేద్దామంటే మగపిల్లలు ఎక్కువ ఉన్నారు. 100 మంది మగపిల్లలు ఉంటే 70 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్లి కాకుండా 30 వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కాస్త ఉంటామని ఒక మంచి మాట చెప్పదలుచుకుని ఏంటంటే బిడ్డ కొడుకు తర్వాత అనుకొని వాళ్ళని కనండి, వాళ్ళని చదువుకోండి, వాళ్ళ గురించి వచ్చి ఆలోచించండి, సో దట్ అది మనకు రిటర్న్ అయ్యింది మన ఫ్యూచర్. ఈ సందర్భంలో మాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకు ధన్యవాదాలు. మగపిల్లలను ఎక్కువ కావాలని కోరేది ఆడవాళ్ళు, మీ తల్లిదండ్రులు తల్లిలో ఎక్కువ మగవాళ్ళ కన్నా ఎక్కువ లేడీసే ఇంపార్టెంట్ ఇస్తారు, నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ తల్లిదే నాకు అబ్బాయి కావాలని వాళ్ళే ప్రోత్సహిస్తారు. వాళ్ళ లోపల మార్పు రావాలి, వాళ్ళ లోపల మార్పు రావాలంటే ఇప్పుడున్న ఇప్పటికైతే వాళ్ళ లోపల మార్పు చేయలేము. మీరు ఫ్యూచర్లో మీరు వాళ్ళే కాబట్టి మీ లోపల మీరు మార్పు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఈ ఈ హత్యలు జరుగుతున్నాయని గవర్నమెంట్ పీసీపీ అనే యాక్ట్ కింద 1994లో ఎస్టాబ్లిష్ చేసింది, పార్లమెంట్లో యాక్ట్ తీసుకొచ్చారు. యాక్ట్ ప్రకారం 1994 నుంచి నడుస్తుంది, అయినా కానీ దీంట్లో హత్యలు ఆగట్లేదు అని చెప్పి 2008లో దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అయినా కానీ తగ్గింది, ఇంకా తగ్గాలి. యాక్చువల్ మన శాస్త్రీయ ప్రకారం అయితే మగపిల్ల వాళ్ళకన్నా ఆడపిల్ల వాళ్ళే ఎక్కువ ఉండాలి, కానీ ఈ భ్రూణహత్యల సందర్భంగా మగవాళ్ళే ఎక్కువ ఉంటున్నారు,
మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో బెటర్, మన తెలంగాణలో బెటర్, కానీ నార్త్లో చూస్తే నార్త్లో చాలా ఘోరం. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ చాలా ఘోరం అమ్మ. ఎంత ఘోరం అంటే 1000 మగవాళ్ళు ఉంటే 800, 700, 600 ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకే అక్కడ చాలా గృహహత్యలు చాలా జరుగుతాయి. అక్కడ ఎంత యాక్ట్ తీసుకొచ్చినా వాటికి ఆలోచించి అందరికీ మీరు టీచర్లు మీరే కాబోయే వాళ్ళు కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటివి జరిగితే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగే నాలెడ్జ్ సంపాదించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా నేను ఇక్కడ డిఎం వచ్చాం కాబట్టి మీకు తెలిసిన మీ లోకల్లో ఎవరైనా ఇలాంటివి పనిచేస్తున్నారంటే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే మేము కన్సర్న్డ్ అల్ట్రాసౌండ్ అంటే మిషన్స్ ఉంటారు కదా వాళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి మేము వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ దాంట్లో పట్టుబడితే మాత్రం ఆ డాక్టర్కు 3 to 7 years జైలు శిక్ష ఉంటుంది. దాన్ని ప్రోత్సహించిన వాళ్ళకు కూడా జైలు శిక్ష ఉంటుంది. అంత కఠినమైన శిక్ష అది. ఓసారి 10 years కూడా కొన్నింటికి అయితే 10 years దాకా కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమన్నా మీకు ఏమైనా ఉంటే మాకు సైలెంట్గా మేము ఓపెన్గా చెప్పడం అవసరం లేదు. మీరు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా స్టాఫ్ ద్వారా మేము వాళ్ళని రైడ్ చేసి పట్టుకుని మేము శిక్షించే అధికారం మాకు ఉన్నది. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే మాకు సహకరించండి. జరుగుతున్నట్టు తెలిసింది నాకు మెట్పల్లి కొరట్ల ఏరియాలో జైత్యాల తెలియలేదు కానీ మెట్పల్లి కొరట్ల ఏరియాలో జరుగుతున్నట్టు నాకు రీసెంట్గా తెలిసింది. నేను ఒక ప్లాన్ చేస్తున్నాను, అది సక్సెస్ అయితే దాన్ని చూసి అందరూ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కూడా సెట్ అవుతారని నేను ఆలోచించి ప్రయత్నం చేస్తున్నాను. నేను త్వరలో చూడండి, త్వరలో మీరు వింటారు కూడా న్యూస్. కాబట్టి మీరు అందరూ ఏమైనా ఇటువంటి విషయాలు ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినట్టు